మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు చెప్పిన వాటి గురించి మీరు గుర్తుంచుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ క్లాసులో మీరు ప్రాక్టీస్ చేయటంతో పాటు కొన్ని కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. వారంలోని మొదటి క్లాసులో కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు మరియు తరువాత క్లాసులో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు క్లాస్ మొదలయ్యే ముందు ఒకసారి రివిజన్ చేసుకుందాము. స్లైడ్ షో కోసం మీరు ఏ కమాండ్ని ఉపయోగిస్తారో చెప్పగలరా? స్లైడ్ షో కోసం మీరు F5 కీని ఉపయోగిస్తారు. సైడ్ బార్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మరియు దానిని మీరు ఎలా హైడ్ చేయగలరు? సైడ్ బార్ ఆప్షన్ని ఉపయోగించి మీరు లేఅవుట్ని హైడ్ చేయగలరు లేక చూపించగలరు. లేఅవుట్ని హైడ్ చేయడానికి మొదట మీరు వ్యూ మెనూ పైన క్లిక్ చేస్తారు. తరువాత సైడ్ బార్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంప్రెస్ వ్యూ మారితే దానిని నార్మల్ వ్యూలోకి మార్చటానికి మీరు ఏమి చేస్తారో చెప్పగలరా? స్లైడ్ వ్యూని నార్మల్ వ్యూలోకి మార్చటానికి మొదట మనము వ్యూ మెనూ పైన క్లిక్ చేసి తరువాత నార్మల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇది మీ ఫైల్ వ్యూని తిరిగి నార్మల్ వ్యూలోనికి తీసుకువస్తుంది. హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్లో డేట్ మరియు టైం మరియు టైటిల్ లేక హెడ్డింగ్ మరియు స్లైడ్ నెంబర్లని ఇన్సెర్ట్ చేయవచ్చు. జూమ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? జూమ్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. మీ అవసరాన్ని బట్టి మీరు స్లైడ్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము ఫీల్డ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫీల్డ్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్లో డేట్ మరియు టైం మరియు ఆధర్ మరియు పేజ్ నెంబర్, పేజ్ కౌంట్, ఫైల్ నేమ్ మొదలైన వాటిని ఇన్సెర్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్ని పవర్ ఆన్ చేసి మీ అందరూ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. ఈరోజు ఇంతకుముందు క్లాస్లో మీరు ఏమి నేర్చుకున్నారో ప్రాక్టీస్ చేస్తారు. మరియు మీరు హైపర్లింక్ మరియు పిక్చర్ని ఇన్సెర్ట్ చేయటానికి ఇన్సెర్ట్ మెనూ ఆప్షన్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు రివిజన్ మొదలు పెడదాము. తరువాత మీ అందరూ 4 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేసి మొదటి స్లైడ్లో చూపించిన పేరాని టైప్ చేయండి. 2వ స్లైడ్లో ఫాంట్ వర్క్ గ్యాలరీని ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే
వీడియోని చూసి నేర్చుకోండి. మన పాయింటర్ను స్లైడ్ పెన్ ఆప్షన్లోనికి తీసుకువెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ రావటం గమనించవచ్చు. తరువాత మనం ఆ స్లైడ్ను బ్లాంక్ స్లైడ్ చేయటం కోసం కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్ ఆప్షన్లోని బ్లాంక్ స్లైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మన స్లైడ్ లోపల ఉన్న స్టైల్ పైన క్లిక్ చేసి మనకు కావలసిన టెక్స్ట్ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం టైప్ చేసిన టెక్స్ట్ మొత్తం ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మన పాయింటర్ సహాయంతో ఆ టెక్స్ట్ చుట్టూ ఉన్న పాయింట్స్ను క్లిక్ చేసి ఉంచి మన టెక్స్ట్ యొక్క సైజును కూడా పెంచవచ్చు. తరువాత ఫాంట్ వర్క్ టూల్ బార్ లోపల ఉన్న ఆప్షన్స్ అయిన క్యారెక్టర్ స్పేసింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో మనకు కావలసిన అలైన్మెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ వర్క్ షేప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి హ్యాచింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న బాక్స్ లోపల మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు స్లైడ్ వ్యూని ఎలా మార్చగలరో మరియు దానిని తిరిగి నార్మల్ వ్యూలోకి ఎలా మార్చగలరో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ యొక్క వ్యూ అవుట్లైన్లోనికి మారుతుంది. తరువాత నోట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన స్లైడ్ లోపల నోట్ కూడా నోట్ ఆప్షన్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత హ్యాండ్ అవుట్ ఆప్షన్ను ఉపయోగిస్తే మన స్లైడ్స్ చాలా బాక్సులు ఉన్న ఒక పేజ్లాగా రావటం గమనించవచ్చు. తరువాత స్లైడ్ షార్టర్ ఆప్షన్ని ఉపయోగిస్తే మన స్లైడ్స్ ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఇప్పుడు మనం నార్మల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ ఫైల్ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సైడ్ బార్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మీరు ఏవైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైడ్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్లోని సైడ్ బార్ ఆప్షన్ హైడ్ అవుతుంది. తరువాత మీరు స్లైడ్ పెన్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి.
ఇప్పుడు వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని స్లైడ్ పేన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్ లోని స్లైడ్ పేన్ ఆప్షన్ హైడ్ అవుతుంది. తరువాత మీ అందరూ డ్రాయింగ్ బార్ లైన్ మరియు ఫిల్లింగ్ మరియు స్టాండర్డ్ టూల్ బార్లని హైడ్ చేయటానికి టూల్ బార్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇప్పుడు మీరు రూలర్ని ఎలా హైడ్ చేయగలరో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులోని డ్రాయింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లోని డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఇందులో లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లోని లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టాండర్డ్ టూల్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రూలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లోని రూలర్ ఆప్షన్ కూడా హైడ్ అవుతుంది. తరువాత మీ స్లైడ్లో డేట్ మరియు టైం మరియు పేజ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయటానికి హెడర్ మరియు ఫుటర్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫుటర్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ అని టైప్ చేసి అప్లై టు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లోని స్లైడ్స్కు ఫుటర్ లోపల కంప్యూటర్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంతకుముందు హైడ్ చేసిన అన్ని ఆప్షన్స్ని చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనము మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సైడ్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లో సైడ్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ పేన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మన స్లైడ్ పేన్ ఆప్షన్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని డ్రాయింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే డ్రాయింగ్ టూల్ బార్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి టూల్ బార్స్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే స్టాండర్డ్ టూల్ బార్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు.
మనం స్టాండర్డ్ టూల్ బార్ యొక్క డాటెడ్ ఉన్న లైన్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి మనకు కావలసిన ప్రదేశానికి స్టాండర్డ్ టూల్ బార్ ని సులువుగా తీసుకువెళ్ళవచ్చు. తరువాత వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ అయిన బాక్స్ లోని లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మళ్ళీ మన రైటర్ పేజ్ లో లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ ఫిల్లింగ్ టూల్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని రూలర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్ లోపల రూలర్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక స్లైడ్ కి డూప్లికేట్ స్లైడ్ ని చేయండి. డూప్లికేట్ స్లైడ్ ని చేయటంలో మీకేదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఉంచి ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డూప్లికేట్ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండవ స్లైడ్ డూప్లికేట్ స్లైడ్ అయి మూడవ స్లైడ్ కూడా రావటం గమనించవచ్చు. తరువాత మీరు చేసిన డూప్లికేట్ స్లైడ్ ని ఎలా డిలీట్ చేస్తారో చూపించండి. ఇప్పుడు స్లైడ్ పేన్ ఆప్షన్ లోని మూడో స్లైడ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ ఆప్షన్ ను ప్రెస్ చేస్తే మూడవ స్లైడ్ డిలీట్ అవుతుంది. ఇంకో విధంగా చేయటం కోసం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ స్లైడ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మూడవ స్లైడ్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు పేజ్ నెంబర్ సహాయంతో మీ స్లైడ్ లో డేట్ మరియు టైం మరియు పేజ్ కౌంట్ ని ఇన్సెర్ట్ చేయండి. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ ని తీసుకురండి. ఇప్పుడు హైపర్ లింక్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనము హైపర్ లింక్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? హైపర్ లింక్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ ఫైల్ కి ఏ ఫైల్ ని అయినా లింక్ చేయవచ్చు మరియు తరువాత మీరు హైపర్ లింక్ ఆప్షన్ ని ఉపయోగించి ఆ ఫైల్ ని ఓపెన్ చేయగలరు మరియు దానిలో పని చేయగలరు. హైపర్ లింక్ ఆప్షన్ ని మీరు ఇంతకు ముందు రైటర్ మాడ్యూల్లో నేర్చుకున్న విధముగానే ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి హైపర్ లింక్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్ ఆప్షన్ లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మన ఇంప్రెస్ పేజ్ లో ఇంకొక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని హైపర్ లింక్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ లోని పాత్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న ఓపెన్ ఫైల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మన ఫైల్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క అడ్రస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు కింద ఉన్న అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసి
పక్కన ఉన్న క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క హైపర్ లింక్ మూడవ స్లైడ్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు పిక్చర్ ని ఇన్సర్ట్ చేయటం గురించి నేర్చుకోవటానికి వీడియోని చూద్దాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పిక్చర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ మన స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే దాని చుట్టూ డాట్స్ రావటం గమనించవచ్చు. ఈ ఇమేజ్ యొక్క సైజ్ను తగ్గించటం కోసం మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేసి ఉంచి సైజ్ను తగ్గించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ నార్మల్, అవుట్లైన్, స్లైడ్ షార్టర్, స్లైడ్ షో, హ్యాండ్ అవుట్ పేజ్, నోట్ పేజ్, సైడ్ బార్, స్లైడ్ పెయిన్, టూల్ బార్, గ్రిడ్, హెడర్ మరియు ఫుటర్ మరియు జూమ్ ఆప్షన్ లాంటి వాటిని నేర్చుకున్నారు మరియు ప్రాక్టీస్ చేశారు. మీరు కొన్ని ఇన్సర్ట్ మెనూ ఆప్షన్స్, హైపర్ లింక్ మరియు పిక్చర్ని ఇన్సర్ట్ చేయటం లాంటి వాటి గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు